Serbia. Serbia. Europe. Are you a Prabhas fan? I am big Prabhas fan. Bahubali. Of course, yeah. Of course. Bahubali. Wonderful. What do you like most in the Prabhas? In the Prabhas? What do you like most in the Prabhas? I like his character. I like that he is very good man and very honest man. Sorry. Would you like to watch Kalki Movie in Hyderabad? Of course I would like, and I'm going now. And I'll see you later and we'll give you the review, guys. Okay? Okay, thank you. Kalki. Repeti Kosam. Photography from the company Kalki. So you're here to watch Kalki? Yeah, we are going to watch Kalki. చాలా బాగుంది, 3D పోతే ఇంకా బాగుంది, చాలా సూపర్ మూవీ. ఫస్ట్ ఒక ఫస్ట్ హాఫ్ కొంచెం చాలాసేపు అర్థం అవనట్టు అనిపిస్తుంది, అంటే ఫ్యాన్గా కూడా చెప్తున్నాను, కాసేపు అర్థం కాదు. బట్ సినిమా అనేది లాస్ట్ 15 మినిట్స్ ఏదైతే ఉందో పీక్స్. ఇంకా బచ్చన్ గారు పెద్ద ఆయన కాబట్టి ఆయన ఇంకా చెప్పక్కర్లేదు, ఆయన దే మెయిన్ డామినేషన్. బ్రహ్మానందం అంత నార్మల్, ఆయన కామెడీ అంత ఏం లేదు. ఓకే, అక్కడక్కడ కనిపిస్తారు బ్రహ్మానందం. బీజిఎం ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్? ఒక్కొక్క బీజిఎం కి మైండ్ పోతుంది అంతే. సూపర్ ఉంది అంతా బచ్చన్, అది ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది అది హైలైట్ విజయ్ దేవరకొండ ఒకటి చాలా బాగుంది. స్టోరీ బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ 15 మినిట్స్ హైలైట్ సినిమా. రేంజ్ లో తీసుకోవద్దు సినిమా. ప్రభాస్ అంటే ప్రభాస్ సెకండ్ పార్ట్ లో విశ్వరూపం చూస్తాం మనం. ప్రభాస్ గారిది, కమలాసన్ గారి విశ్వరూపం సెకండ్ పార్ట్ లో ఉంటది. కల్కి యూనివర్స్ హైలైట్ అన్నా, నెక్స్ట్ పార్ట్ అన్నా, ఇది కాదన్నా, ఇది శాంపుల్. అందరన్నా ప్రతి చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ అందరు సినిమాలో ఇంపార్టెన్స్ ఉంది. అది మనకి సినిమా చూస్తే అర్థమైంది. ఇంటర్ లింకింగ్ బలే చాలా బాగుంది. ఎక్సలెంట్ కల్కి యూనివర్స్ గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే సినిమా చూస్తుంటే ప్రభాస్ అన్న ఎంట్రీ ఎప్పుడు 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 అని చెప్పి అంటారా, 30 నిమిషాల తర్వాత ఎంట్రీ, 30 నిమిషాల తర్వాత వస్తే గ్రాఫిక్స్ అండ్ ఎండ్ పార్ట్ అయితే ఐమాక్స్ లో కూడా అరుపులు తెప్పించారు. స్టోరీ అయితే ఎగ్దమ్ ఒక్కటి చెప్తున్నా, ఇంత మంచిగా ఎవరు రాసుండు, చాలా బాగుంది బ్రో. ఆయనది అసలు ఎండ్ లో ఉంటది బ్రో, ఆయన మీరు ఎవరు తట్టుకోలేరు. అసలు ఎవరిని కంపేర్ చేద్దాం, ఎవరి క్యాపబిలిటీ వాళ్ళది. కానీ పురాణాల మీద చాలా మీరు అసలు ఐమాక్స్లో అరుపులు వచ్చాయంటే అర్థం చేసుకోండి అది ఎంత హైలైట్ ఉందో. సో లాస్ట్ పార్ట్ అనేది ఇంకా జనాలకి అన్నా స్టోరీ స్టోరీలా చూద్దాం. రికార్డ్స్ అనేవి తర్వాత బాగుంది. ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ సూపర్, ఎక్సలెంట్. ఇంటర్వెల్ సీన్ ఇంకా క్లైమాక్స్ కట్ అన్నా. ఇంటర్వెల్ క్లైమాక్స్ రెండు ఈక్వల్ అన్నా. ఇంటర్వెల్ అయితే ఎవరిని తగ్గేలే, క్లైమాక్స్ అయితే కమలాసన్ ని లేపుతారు, ప్రభాస్ అయితే ఇంకా వేరే అన్న. చాలా బాగుంది, చాలా బాగుంది. బాగుందండి. ఇంకా ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా వేరే హీరోస్ కూడా ఉండొచ్చు, చెప్పలేము. కానీ స్టోరీ మాత్రం బాగుందండి. సూపర్ సూపర్, చాలా బాగుంది సినిమా. ఇంకా బద్దలు అయిపోవాల్సింది. చాలా చాలా బాగుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు అసలు.
అసలు మైథాలజీని సైఫైని రెండు మిక్స్ చేసి నాగ్ గారు డైరెక్టర్ నాగార్జున ఎంత బాగా తీసాడంటే ఒక్కడంటే ఒక్క సీన్, ప్రతి సినిమా ఫస్ట్ డేనే చూస్తాం, ఒక్క సీన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. అసలు ప్రభాస్ క్యారెక్టర్ మైథాలజీలో ఏ విధంగా మౌల్డ్ చేశాడు అనేది అసలు మీరు చూస్తే అసలు మీరు గమనించలేరు. అసలు అరుపులు అరవడం మానేసి కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కొంచెం తగ్గింది అని చెప్తాడేమో కానీ అసలు లాస్ట్ 30 మినిట్స్ అయితే క్రేజీ క్రేజీ క్రేజీ. అసలు ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది నేను స్పాయిలర్లు ఇవ్వట్లేదు, ప్రతి ఒక్కళ్ళకి పురాణాల్లో క్యారెక్టర్ ఉంది. విజయ్ దేవరకొండ కానీ, ప్రభాస్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, ఆర్జీవీ ఉన్నాడు, రాజమౌళి ఉన్నాడు. అసలు మీరు మీరు విన్న రూమర్స్ అన్ని నిజము. కమల్ హాసన్ అసలు చెప్పలేరు, క్లైమాక్స్ రివీల్ అవుతుంది. అసలు ఇంకా మైథాలజీలో ఏ విధంగా ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది, స్టోరీ పెద్ద హీరో, స్టోరీ పెద్ద హీరో. అసలు స్టోరీలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మైథాలజీలో. పార్ట్ 2 అండ్ 3 అండి ఎన్నైనా తీయొచ్చు సినిమాని, ఈ స్టోరీని ఎన్ని పార్ట్లైనా తీయొచ్చు. ఎంత బాగా తీశారంటే నేను చెప్పలేకపోతున్నా. ఎన్ని పాయింట్స్? 5 ఉంటే 5, 10 ఉంటే 10, 100 ఉంటే 100, అన్ని పాయింట్లు ఇచ్చి చెప్తాం సినిమాకి. ఏంటి బ్రో లాస్ట్ 10 మినిట్స్ అదిరిపోయింది, చాలా అందరివి బాగున్నాయి, బాగుంది సినిమా, బాగుంది. వాళ్ళు అలానే అంటారు మనకెందుకు, జస్ట్ నరేషన్ అంతే. సినిమా చాలా బాగుంది, సూపర్ ఉంది సినిమా. కొంచెం అక్కడక్కడ బోర్ వస్తుంది కానీ సినిమా చాలా బాగుంది. లాస్ట్ 20 మినిట్స్ అయితే మొత్తం గూస్ బంప్స్ వచ్చేసిన సినిమా మొత్తం. బాహుబలి ఎట్లా ఉంటుంది అట్లుంది సినిమా. బ్రహ్మానందం కొంచెం ఉంటుంది ఆయన యాక్టింగ్ పర్లేదు, ఆయన కూడా కొంచెం కామెడీ రోల్ పోయేసాడు. నాకు తెలిసి నేను బాధపడ్డా, ట్రైలర్ చూసి బాధపడ్డా అమితాబ్ బచ్చన్ ఎందుకు తీసుకున్నారని. కానీ నా తప్ప అనిపించింది, అమితాబ్ బచ్చన్ని వాడాడు ఎవరంటే నాగార్జునే వాడారు. డైరెక్టర్ని ఏమంటున్నారు తెలుసా, బాహుబలి అమ్మ మొగుడు అంటున్నారు డైరెక్టర్ని, జూనియర్ రాజమౌళి అంటున్నారు. సేమ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి మ్యూజిక్ అసలు సూపర్ బ్రో. హాలీవుడ్ నారాయణ అని యాక్చువల్గా నన్ను అడిగితే సంతోష్ నారాయణ కాదు, హాలీవుడ్ నారాయణ. ఆ విధంగా మ్యూజిక్ వేయడం జరిగింది. ఆ బుజ్జి ఏమో కానీ వాడేవాడో పనికి మళ్ళీ వచ్చి ఐటమ్ సాంగ్ ఉంది అంట. ఏ నాకు కనీసం ప్రాజెక్ట్ కేక్ కలికి అది ఏం సినిమా, అది దాంట్లో ఐటమ్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తాడా? లేదు, ఇట్లా ఉంటే బాగుంటుంది కదా అంటే ఆడేవాడు డైరెక్టర్ అన్నట్టు చెప్తాడు. దానికి కూడా కావాలా, ఏమన్నా ఐటమ్ సాంగ్ కావాలా? ఏమన్నా ఏమైనా అర్థమే కాదు తినలేదు. సో ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ప్రభుస్ అండి. సినిమాని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా డీసెంట్గా చూడడం జరిగింది, ఎక్కడా కూడా నిప్పు గిప్పు రాజించలేదు, చాలా హ్యాపీ.